नमस्कार विन टीवी लंच टाइम न्यूज़ को स्वागत नेनु मी रवि किशोर इक विवरालोकी वेल्ते नित्यं प्रजल मध्यने उंटू प्रजल कोसम जीविस्तू प्रजा सेवकुडिगा पेरुगांचिन नेता राष्ट्र उप मुख्यमंत्री वैद्य आरोग्य शाखा मंत्री आलनानि पुट्टिनरोजु संदर्भंगा विन टीवी प्रत्येक कथनम కదిలేని పుకణమే కదులే కత్తి పదులే మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే ఎరుపై దూకు పిడుగే సాటేది రాని కరుడే ఎదురై బరిలో అతడే దిగితే రణము తనకు వశమే కదిలేని పుకణమే కదులే కత్తి పదులే మాటై తాను బరిలో దిగితే పదము ముఖంపై చిరునవ్వు ప్రేమగా పలకరించడం అందరినీ సమన్వయపరుచుకోవడం ఎంత పెద్ద విపత్తు ఎదురొచ్చినా నిలబడి ఎదుర్కోవడం ఇది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నైజం దివంగత నేత వైఎస్ఆర్ శిష్యునిగా యువనేత సీఎం జగన్ కు సన్నిహితుడిగా ఉన్నప్పటికీ తన పనితీరుతో ప్రజల మన్ననలు పొందుతూ ప్రతిపక్ష నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోన్న నేటి తరం నాయకుడు ఆళ్ల నాని డిసెంబర్ 30న ఆళ్ల నాని పుట్టినరోజు సందర్భంగా ఆయన పొలిటికల్ కెరియర్ పై విన్ టీవీ స్పెషల్ స్టోరీ కదిలేని పుకణమే కదులే కత్తి పదులే మాటై తాను బరిలో దిగితే పదము కృషి పట్టుదలే ఆయన ఆయుధాలు కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నాయకునిగా ప్రారంభమైన ఆళ్ల నాని పొలిటికల్ కెరియర్లో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా 2 సంవత్సరాల పాటు వైకాపా తరపున ఎమ్మెల్సీగా పనిచేశారు ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో ఎంతో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఏలూరుకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మొట్టమొదటి నాయకుడిగా చరిత్రను సృష్టించారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి శిష్యునిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నప్పటికీ తన స్వలాభం కోసం చూసుకోకుండా ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న వ్యక్తి ఆళ్ల నాని కరోనా వైరస్ అకాల వర్షాలు అంతుచిక్కని వ్యాధి ఇలా విపత్తు ఎంత పెద్దదైనప్పటికీ సీఎం జగన్ ఆదేశాలు అధికారుల సలహాలు తన పరిపాలన దక్షత రాజకీయ అనుభవంతో ఎదురు నిలిచి శభాషని మన్ననలు పొందుతున్న నాయకుడు ఆళ్ల నాని కరోనా వ్యాక్సినేషన్లో ఆంధ్రప్రదేశ్ పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడంలో ఆళ్ల నాని కీలక పాత్ర పోషించారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అంతేకాకుండా ఆపదలో ఉన్న పార్టీ శ్రేణులకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు మన ఆళ్ల నాని ప్రతిపక్షాలు చేసే విమర్శలకు పెదవి విప్పకుండా తన పనితీరుతో సమాధానం చెప్పడం ఆయన రాజకీయ నైపుణ్యానికి నిదర్శనం ఒక ప్రక్క మంత్రిగా రాష్ట్ర క్యాబినెట్లో ఎంతో చురుకుగా ఉంటూనే మరో ప్రక్క సొంత నియోజకవర్గమైన ఏలూరులో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ నగర అభివృద్ధికి చర్యలు తీసుకుంటూ ఆళ్ల నాని ముందుకు వెళుతున్నారు ఎప్పటికప్పుడు అధినేత వద్ద నుంచి ప్రశంసలు పొందడంతో పాటుగా పలువురు నేతలకు ఆదర్శంగా నిలుస్తోన్న మంత్రి ఆళ్ల నాని రానున్న రోజుల్లో మరిన్ని పదవులను అధిరోహించాలని ప్రజలకు మరింత సేవ చేయాలని ఆశిస్తూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది విన్ టీవీ కదిలేని పుకణమే కదులే కత్తి పదులే మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే ఎరుపై దూకు పిడుగే సాటేది రాని కరుడే ఏలూరు పౌరపేటలోని మేయర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పుట్టినరోజు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ సభ్యులు డాక్టర్ దిరిసాల వరప్రసాద్ ఏలూరు ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్పర్సన్ బొద్దాని అఖిలప్రియులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పుట్టినరోజు కేకును కట్ చేసి డిప్యూటీ సీఎం ఆళ్ల నానికు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సారథ్యంలో నగర అభివృద్ధికి తామంతా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎన్ సుధీర్ బాబు వైకాపా నాయకులు ఎంఆర్డీ బలరాం కిలాడి దుర్గారావు కంచిన రామకృష్ణతో పాటుగా పలువురు కార్పొరేటర్లు వైకాపా శ్రేణులు పాల్గొన్నారు ఎవరు
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఆళ్ళ నాని గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏలూరు నగరం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున యొక్క సేవా కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిజంగా మరి ప్రజలందరి అభిమానాన్ని పొంది మరి ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి సమస్యకి కూడా నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ ఏలూరు నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనదైన శైలిలో ముద్ర వేసుకుంటూ మరి ఒక పక్కన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అలాగే ఏలూరు నియోజకవర్గంలో మరి అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ మరి మరి ఏలూరు నగరంలోనే కాకుండా కోవిడ్ టైంలో కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరి మనల్ని పొందుతూ వారందరికీ కూడా ఎలాంటి సమస్య లేకుండా పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నటువంటి గౌరవ డిప్యూటీ సీఎం ఆళ్ళనాని గారు మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని వాళ్ళందరూ కూడా మరో మరింత ఆరోగ్యంగా మరి అందరికీ కూడా అందరికీ అండగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆళ్ళనాని గారి పుట్టినరోజు సందర్భంగా మరి గౌరవ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఏలూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నానిగారు నిండు నూరిళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి నానిగారు ఎలాగ ఉంటారో ఆయన కూడా నిండు నూరిళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి దినదిన శుభాకాంక్షలు తెలియజేసి శాటిలైట్ న్యూస్ ఛానల్స్ స్టాఫ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఏలూరులో వైభవంగా జరిగాయి. జిల్లా కలెక్టరేట్ కాంపౌండ్లోని గిరిజన భవన్లో బుధవారం సాయంత్రం వార్షికోత్సవ వేడుకలను అలాగే నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఐ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ అప్పల భక్తుల భార్గవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి బాలకృష్ణయ్య, జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా హాజరయ్యారు. శాటిలైట్ న్యూస్ ఛానల్స్ స్టాఫ్ రిపోర్టర్స్, స్టాఫ్ కెమెరామ్యాన్స్, ఏలూరు టౌన్ రిపోర్టర్లు తమ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, కరోనా వంటి విపత్కర సమయంలో కూడా జర్నలిస్టులు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. జడ్జి బాలకృష్ణయ్య మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజంతో పాటు కుటుంబానికి సమయం కేటాయించాలని, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి అన్యోన్యంగా జీవించాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సమాజంలో అనేక రంగాల్లో సేవలందించిన పలువురిని ముఖ్య అతిథులు సత్కరించారు. సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దాసరి నాగార్జున, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ పొన్నపల్లి శ్రీనివాస్, సామాజికవేత్త ఏవీఆర్, గ్రామదీప్ మేనేజింగ్ ట్రస్టీ వెలమాటి మనోహరి, సీనియర్ జర్నలిస్టులు మురళీకృష్ణరాజు, TV9 స్టాఫ్ రిపోర్టర్ బండికట్ల రవికుమార్, అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు Prime 9 స్టాఫ్ రిపోర్టర్ కడవకొల్లు శివసాగర్లు సత్కారం పొందిన వారిలో ఉన్నారు. అసోసియేషన్ నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా అప్పా భక్తుల భార్గవ్, ఉపాధ్యక్షులుగా చేకూరి రాంబాబు, ఎడ్లపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఆలపాటి మురళి, కార్యనిర్వాహక కార్యదర్శిగా నిడదవోలు భానుప్రసాద్, కోశాధికారిగా కవురు ఏడుకొండలు ఎంపికయ్యారు. ఈ వేడుకల్లో జర్నలిస్టుల కుటుంబ సభ్యులు, చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అక్కడేదో జరుగుతుందంటే డిస్కషన్ లో వీళ్ళ తీర్పు చెప్పేస్తామంటారు, మీడియాలో వాళ్ళు చూస్తుంటారు, ఇక్కడ తీర్పు అయిపోతుంటది. అక్కడ కోర్టులో ఉన్న పెండింగ్ మ్యాటర్ని ఈ మీడియా ఇక్కడ ఏం చేస్తుంటే ఒక డిబేట్ పెట్టేసి వీళ్ళ తీర్పులు ఇచ్చేస్తుంటారు. అది చాలా అసంబంధితమైన పని, అది మంచిది కాదు. మీడియాకు ఉన్నటువంటి ప్రత్యేకత మనందరికీ తెలుసు. ఇదివరకు మనకి చిన్నతనంలో వార్తాపత్రికల మీద ఎంత ఆధారపడి ఉన్నాం. ఆ రోజు వార్తాపత్రిక న్యూస్ పేపర్స్ అన్నటువంటి దాన్ని కొనుక్కుని గ్రామానికి ఒక న్యూస్ పేపర్ ఎవరన్నా కొన్నారు అంటే 35 పైసలు పెట్టి దగ్గర దగ్గర 100 మంది చదివేవాడు. ఇప్పుడు సరే పేపర్ న్యూస్ పేపర్ అందట్లేదు. టీవీ ఛానల్స్ మనకు చాలా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ప్రసాద సామానమైనటువంటి ఈ టీవీ ప్రోగ్రామ్స్ చాలా
బట్ జర్నలిస్ట్ అంటే ఇది ప్రైవేట్ జాబ్ వాళ్ళు వాళ్ళ టైంలో బాధ్యత తీసుకుని ఈ పని చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఐ థింక్ దే ఆల్సో నీడ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మీరు లేకపోతే వాళ్ళు ఏం చేయలేదు సో మన 2021 ఇప్పుడు క్లోజింగ్ లోనే ఉంది నెక్స్ట్ టూ డేస్ 2022 కూడా వచ్చేస్తుంది బహుశా ఖచ్చితంగా ఈ 2022 2021 కంటే బెటర్ ఉండాలి నేను కోరుకుంటున్నాను కానీ ఓమైక్రాన్ ఇప్పుడు చాలా దగ్గరికి వచ్చింది మా పక్కనే మండల్లో ఒకటి కేసు ఈరోజు వచ్చింది సో నాకు తెలియదు అంత సీరియస్గా ఉన్నాయి బట్ వచ్చిన సమాచారం ప్రకారం సహకారం లేకపోతే మా మీడియా మిత్రులు ఎవరో కూడా బయట తిరగలేరు పని చేయలేరు కాబట్టి ఎల్లవేళ మా మీడియా మిత్రులకి మీ సహకారం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మన మీడియా సోదరులందరూ ఇలా ఒకే వేదికపైకి వచ్చి ఈ విధంగా ఒక అసోసియేషన్ ఏర్పడటం చాలా అభినందించాల్సిన విషయం రోజువారీ క్షేత్రస్థలం నిర్వహిస్తున్న భాజపతో పాటు ఇలాంటి వార్షికోత్సవ సభల్లో కూడా మాలాంటి సామాజిక కార్యక్రమాల్లో కృషి చేస్తున్న వారిని గుర్తించి మీ కుటుంబంలో మమ్మల్ని కూడా భాగం చేసి గౌరవిస్తున్నందుకు చాలా సంతోషం అండి స్వచ్ఛత కార్యక్రమాలు చేస్తున్న కార్యక్రమాలని విస్తృత ప్రచారం చేస్తూ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి ఒక సంవత్సరంలో ఒక్క రోజైనా సరే ఈ విధంగా ఎంతే స్నేహపూర్వక వాతావరణంలో కూడా జరుపుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ వార్షికోత్సవ వేడుకల్ని కేవలం రిపోర్టర్లు జర్నలిస్టులు వీడియో జర్నలిస్టులు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులందరి సమక్షంలో కూడా జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ముందు సంవత్సరాల్లో చూసినటువంటి కరోనా కాలంలో కూడా కాస్త ఆంక్షలు లేదా దిబ్బతలు నడుపు కూడా జరుగుతున్నాం ప్రస్తుతం ఈ రోజు కూడా వేడుకలకు సంబంధించి ప్రస్తుతం మా ముఖ్య అతిథులు కూడా ఉంటారంటే ప్రస్తుతం అయితే సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి ముందుగా మన చీఫ్ గెస్ట్ మన గ్రాండ్ డైరెక్టర్ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ప్రతి మూడు సంవత్సరాలుగా మన కుటుంబ సభ్యులందరూ కూడా కలవటం ఇలా ఒక సంస్కృతి వాతావరణం కూడా చాలా ఆనందదాయకం మన ఆహ్వానానికి సంబంధించి చేసిన అతిథులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఈ సంవత్సరం నాకు సెక్రటరీ బాధ్యత అప్పచెప్పినందుకు శాటిలైట్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ కూడా అప్పచెప్పిన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తానని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని నాకు ఏలూరు పడమర వీధుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైకాపా నాయకులు ఎంఆర్డి బలరాం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ సభ్యులు డాక్టర్ దిరిసాల వరప్రసాద్, ఇడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్పర్సన్ బొద్దాని అఖిలప్రియ, ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, ఏపీ హిస్టరీ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ ఖైజర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల సమక్షంలో పుట్టినరోజు కేకును కట్ చేసి డిప్యూటీ సీఎం ఆలనానికు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విభిన్న ప్రతిభావంతులకు దుస్తులు, పండ్లు, వీల్ చైర్లు అందించారు. జగన్ సేవాదళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎన్ సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాథ్, వైకాపా నాయకులు నిరుసు చిరంజీవులు, కంచన రామకృష్ణ, విజయకుమార్ జైన్తో పాటుగా పలువురు కార్పొరేటర్లు, జగన్ సేవాదళ సభ్యులు, వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. జనవరి ఫస్ట్ గానే మరి అట్టహాసాలు, వినోదాలు, విందులు లేకుండా మరి కుటుంబ సంసారపక్షంగా నూతన సంవత్సరం జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఏదైనప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉంటూ చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మరొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి తెలియజేస్తూ మా ప్రీతం నాయకులు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఎంఆర్డి బలరాం గారికి, అలాగే సోదరి ఈశ్వరి గారికి, యువత శివరావు రెడ్డి గారు వీళ్ళందరూ కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి చేయడం చాలా గొప్ప విషయం. ప్రజల యొక్క అవసరాలను గుర్తించి ఆ రకంగా వారి పుట్టినరోజుని సంతోషంగా జరుపుకుంటాం.
వారి నాయకులు కార్యకర్తల అభిమానులు కూడా చాలా చొరవ చూపిస్తున్నారు. అందరినీ కూడా అప్రమత్తం చేసి ప్రజల్ని, అధికారుల్ని, డాక్టర్స్ ని కూడా అప్రమత్తం చేసి అది ఎక్కువగా ప్రబలకుండా చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. మన ఆళ్ళ నాన్నగారు ముందంజలో ఉన్నారనేది చెప్పడంలో ఎటువంటి సంశయం లేదనేదే మనందరం కూడా తెలుసు. ప్రజల యొక్క ఆశీస్సులతో ఆయన ఇంకా మంచి పదవులను చేపడుతూ మరి ఎన్ని పుట్టినరోజులు చేసుకుంటూ మన అందరి మధ్యలో ఉండాలని నేను కోరుకుంటూ ఈరోజు మరొకసారి ఆళ్ళ నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు సీఎం గారు ఆళ్ళ నాన్నగారు పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. మన నాన్నగారి విషయానికి వస్తే మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా అలుపెరగని పోరాటం చేస్తూ పేదవాళ్ల కోసం అహచిసలు కష్టపడుతూ ఎక్కడైతే పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారో మరి వాళ్ళందరి దగ్గర కూడా స్వయంగా వెళ్ళి మరి ఎన్నో వాళ్ళ బాధలు తీర్చిన వ్యక్తి మన నాన్నగారు. ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఇక్కడ యూత్ వాళ్ళందరూ ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అల్లాని గారి తరఫున వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఆ కరోనా వ్యాప్తి కోవిడ్ మరి సమస్య వచ్చినప్పుడు ఉదయం అనంతపూర్ లో ఉండి కరోనా గాలిలో శ్రీకాకుళం చేరక ముందే బై రోడ్ లో అక్కడికి మందులు అందించిన ఘనత మన డిప్యూటీ సీఎం ఆళ్ళని గారికి దక్కుతుందని చెప్పి నేను సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంలో మనకి ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకి ఆయన తరఫున ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఏలూరు 12 పంపుల సెంటర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ సభ్యులు డాక్టర్ దిరిసాల వరప్రసాద్, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్పర్సన్ బొద్దాని అఖిలప్రియులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైకాపా శ్రేణుల సమక్షంలో నాయకుల పుట్టినరోజు కేక్ కట్ చేసి డిప్యూటీ సీఎం ఆళ్ళ నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నుల జాన్ గురునాథ్, వైకాపా నాయకులు ఎంఆర్డి బలరాం, బొద్దాని శ్రీనివాస్, నిరుసు చిరంజీవులు, కిలాడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగర ప్రజలందరి అభిమానాన్ని పొంది మరి ఎంతో తిరుగులేని నాయకుడిగా ఉన్నతమైన స్థానంలో ఉండి మరి ఎవరైనా కూడా ఏ సమస్య వచ్చి ఏ సమస్య అయినా మరి వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ సమస్యని పరిష్కరించే విధంగా వారు వారి కుటుంబ సభ్యులుగా భావించి ఆ సమస్యను అప్పటికప్పుడే పరిష్కరిస్తూ మరి ఏలూరు నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనదైన శైలిలో ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి మన డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని గారు. వారు మరింత ఉన్నత పదవుల్లో మరి ఎప్పటికీ కూడా ఉంటూ ప్రజలందరి అభిమానాన్ని పొందుతూ మరి మనందరికీ కూడా అండగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఏలూరుకి ఎంతో ముఖ్యమైన రోజు, పవిత్రమైన రోజు కూడా లెక్క చేసుకోవాలి. ఎందుకంటే అదేదో నాకు నాన్నగారికి ఉన్న ప్రేమ అనేది కాదు. ఎందుకంటే ఏలూరులో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఏలూరు చరిత్ర 150 ఏళ్ళు పైన చాలామంది ఎమ్మెల్యేలు చాలామంది చేశారు, చాలామంది గెలిచారు, చాలా కార్యక్రమాలు చేశారు. కానీ 2 తరాలు సరిపడ అభివృద్ధి పనులు కానీ ఏలూరు ప్రజలు గుర్తుపెట్టిన విధంగా పనిచేసిన నాయకుడు శ్రీ ఆళ్ళ నాని గారు. ప్రీతమ నాయకుడు ఆళ్ళ నాని గారి పుట్టినరోజు సందర్భంగా మరి చాలా మంచి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి నాన్నగారు ఎప్పుడు కూడా చూసుకుంటారు. ఆయన 2 ఊరేళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనం భాగంగా తెలియజేస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి వర్యులు, మనందరికీ ఇష్టమైన నాయకులు ఆళ్ళ నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా మరి గుడిదేశి శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనందరి కోసం కష్టపడి మరి ఏలూరు పట్టణాన్ని కానీ ఏలూరులో ఉన్న రూరల్ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసిన ఘనత మన ఆళ్ళ నాని గారిదే.
ఏలూరు 34వ డివిజన్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని పుట్టినరోజు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ ఎర్రంశెట్టి సుమన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వైకాపా నాయకులు మామిళ్లపల్లి జయప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానికులు వైకాపా శ్రేణుల మధ్య పుట్టినరోజు కేకును కట్ చేసి డిప్యూటీ సీఎం ఆలనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సదానంద నగరపాలక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా శ్రేణులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మనందరికీ ఆరాధ్య దైవం లాంటి మనిషి సుమారుగా 30 సంవత్సరాల నుంచి ఏలూరు రాజకీయంలో తనంటూ నేనున్నానని ప్రతి మనిషిని పలకరిస్తా. 3 సార్లు ఎమ్మెల్యే చేసి, 1 సారి ఎమ్మెల్సీ చేసి, ఇవాళ మనకు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ప్రతి ప్రజల్ని తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ అవసరాలు తీరుస్తా నేనున్నాను అని ఇవాళ ఆరోగ్య పరంగా చాలామందికి కరోనా వ్యాధి వచ్చిన సమయంలో ఏలూరులో నేనున్నాను అని రాష్ట్రం అంతా చూసుకుంటా కూడా ఏలూరులో అందరికీ కూడా ఆయన ఒక వెన్నుదన్నులాగా ఉన్నారు. అలాంటి మనిషి యొక్క పుట్టినరోజు మన అందరం కలిసి, ఆయన ఊర్లో లేకపోయినా మన అందరం కలిసి చేసుకుంటాం, మన అందరూ అదృష్టం. కాబట్టి మీరందరూ కూడా దాంట్లో పాలు పంచుకుని మంత్రి గారికి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నందుకు ఆయన తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నానమ్మా. సీతమ్మ నేత, ఏలూరు ముద్దుబిడ్డ, ఏలూరు శాసనసభ్యులు, అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఆలనాని గారికి హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాని గారు అంటే ఒక నాయకుడు లాగా కాకుండా ఒక సేవకుడిలాగా ప్రతి పేద ప్రజలకు నిరంతరం కృషితో ఆయన చేసిన సేవలు అనేకం. నేనున్నాను అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా, ఏలూరువే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా తన నిరంతర కృషి పట్టుదలతో అనేక సేవలు కార్యక్రమాలు చేయటం అలాగే మన అదృష్టం. మన ఇలాంటి మహమ్మారి పీడిస్తున్న తరంలో మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా నానిగారు ఉండటం అనేది మన అందరం ఒక విధంగా చెప్పాలంటే ఆ దేవుడు మనల్ని చల్లగా చూసినట్టే. అందరికీ సేవలు చేస్తూ నిరంతరం మన ఎందు ఉంటూ చేయాలని మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ గూడూరు ఆదిలక్ష్మి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ సభ్యులు డాక్టర్ దిరిసాల వరప్రసాద్, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్పర్సన్ బొద్దాని అఖిలప్రియ, ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, డిప్యూటీ మేయర్ ఎన్ సుధీర్ బాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చందా రాజా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేకును నాయకులు కట్ చేసి డిప్యూటీ సీఎం ఆలనానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాథ్, వైకాపా నాయకులు ఎంఆర్డి బలరాం, బొద్దాని శ్రీనివాస్, నిరుసు చిరంజీవులు, కంచిన రామకృష్ణ, విజయకుమార్ జైన్తో పాటుగా పలువురు కార్పొరేటర్లు, జగన్ సేవాదళ సభ్యులు, వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. రాజుగారు
ఈరోజు మరి ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల కాళీకృష్ణ గారి జన్మదినోత్సవాలు మరి స్థానిక 27 డివిజన్ కార్పొరేటర్ గారు మరి గుడూరు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. మరి డాక్టర్ ప్రసాద్ గారు బుద్ధాన్ సీను గారు వీళ్ళందరూ వచ్చి వేడుకలు కేక్ కట్ చేసి మరి రాజశేఖర్ పెట్టడానికి పూలమాలలు వేసి ఆనందాలతో ఇక్కడ బ్రహ్మ మరి రంగరంగ వైభవంగా మరి ఇక్కడ జన్మదిన వేడుకలు జరిగినాయి. మరి ఆళ్లనాని గారు మరి ఏలూరు శాసనసభ్యులుగా ఏలూరు ప్రజలకి అనేక కష్ట సుఖాలు అన్నీ తీర్చుతున్నారు. మళ్ళీ కూడా 2024లో కూడా మరి ఆళ్లనాని గారిని మళ్ళీ శాసనసభ్యులుగా నుంచి మరి మినిస్టర్గా మేము చూడాలని డిప్యూటీ సీఎంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఏలూరు 6వ డివిజన్లో గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ శంకర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రేమాలయం వృద్ధ ఆశ్రమంలో వృద్ధులకు, వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ద విజువల్ హ్యాండీక్రాఫ్ట్ చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. వృద్ధులు, చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి డిప్యూటీ సీఎం ఆళ్లనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర రామాంజనేయులు, కర్రి రాంబాబు, రాయి సత్యనారాయణ, అన్నమరెడ్డి రాంబాబు, శంకర ప్రసాద్, చిన్ని, శివ, రాజు, వాసు ప్రసాద్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మా గౌరవ డిప్యూటీ సీఎం ఆళ్లనాని గారు పుట్టినరోజు సందర్భంగా మరి మా 6వ డివిజన్లో సేవాభావ కార్యక్రమాలు మరి చాట్పర్ రోడ్, బాలాజీ నగర్లో అందుల స్కూల్ కానివ్వండి, మరి మాదేపల్లి రోడ్ వృద్ధుల ఆశ్రమం కానివ్వండి, మరి పానింగ్ రోడ్ హెచ్ఐవి పిల్లలు కానివ్వండి, వీటన్నిటిలో కూడా మరి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేమంతా కూడా మరి సేవాభావ కార్యక్రమంలో మరి ఫ్రూట్స్ పళ్ళు అవి పంచడం జరుగుతూ ఉంది. మరి ఆళ్లనాని గారు ఏలూరు నియోజకవర్గానికి పేద ప్రజల పట్ల మరి ఆయన ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాడో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మరి ఆయన 2 సార్లు ఏలూరు శాసనసభ్యులుగా, ఇది 3వ సారి మళ్ళీ శాసనసభ్యులుగా గెలిచి మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, మరి అలాగే డిప్యూటీ సీఎంగా, మరి మూటం లేని మహారాజుగా ఈరోజు ఎలా పరిపాలిస్తూ ఉన్నారో, మరి పేదవాళ్ళు పట్ల ఆయన చూపించే శ్రద్ధ ఏ విధంగా ఉందో మరి ఏలూరు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మరి నానిగారి పుట్టినరోజు అంటే ప్రతి పేదవాడికి పండగ వాతావరణం కింద ఉంది. మరి అందులో భాగంగానే ఈరోజు మరి మేము 6వ డివిజన్లో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఈ 6వ డివిజన్ ప్రజల తరఫున, మా అందరి తరఫున కూడా మరి గౌరవ డిప్యూటీ సీఎం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరి ఆశీస్సులతో నానిగారు మరిన్ని పదవులు ఇంకా అలంకరించి ప్రతి పేదవాడికి ఆయన సేవలు అందించాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని పుట్టినరోజు సందర్భంగా ఏలూరు నగరంలో వైకాపా శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 33వ డివిజన్ కార్పొరేటర్ కత్తిరి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఫ్లైఓవర్పై, ఫుట్పాత్పై నిద్రిస్తున్న పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు అధ్యక్షులు బద్దాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం ఆళ్లనాని పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని గారి 10 గంటలకు రోడ్లపై ప్రియతమ నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు శ్రీ ఆళ్లనాని గారి యొక్క మరి పుట్టినరోజు వేడుకలు మరి రేపు 30వ తారీఖున మరి రంగరంగ వైభవంగా మరి ఏలూరు పట్టణంలో జరుగుతున్న సందర్భంలో మరి ఈ రోజున ఇటువంటి సేవా కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, భగవంతుడి ఆశీస్సులు పొందే కార్యక్రమం కాబట్టి మరి ఇటువంటి అభాగ్యులు, అనాథులు మరి ఇంకా కూడా ఈ యొక్క ఫుట్పాత్ల మీద ఇప్పుడు కూడా నిలువు నీడ లేకుండా పడుకోవడం చాలా దారుణమైన విషయం. మరి వాళ్ళకి గవర్నమెంటు మరి ఇల్లు ఏర్పాటు చేసి ఇల్లు ఇప్పించినప్పటికి కూడా వాళ్ళు ఆ ఇళ్ళకి మరి వెళ్లకుండా మరి ఎక్కడ బాటసార్లు వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చి మరి తలదాచుకోవడానికి మరి లేక రోడ్ల మీద ఫుట్పాత్ల మీద పడుకోవడం మరి భిక్షాటం చేస్తూ బతికే వాళ్ళు ఈ రోజున
मरी इंका फुटपाथ पड़कोव जरूरत। उप मुख्यमंत्री वर्यु आरोग्य शाख मंत्री श्री आल कालीकृष्ण श्रीनिवास नानीगारी पुट्टिन रोजु रेपु पొద్దుట జరగబోతుంది। ఈ సందర్భంగా ఇక్కడ రోడ్లపై నిద్రించే అవాకిలు మనం చూస్తా ఉన్నాం। రోడ్ వే పోతా ఉంటే ఈ ఓవర్ బ్రిడ్జ్ కింద గాని పాత బస్ స్టాండ్ లో గాని రైల్వే స్టేషన్ లో గాని ఎంతో మంది చలితో వణుకుపోతూ ఇలా పడుకొని ఉండడం చూసి మా నానిగారు ఏం చెప్తారంటే, నా పుట్టినరోజు సందర్భంగా బుకేలు ఇవ్వడం కాదు, సన్మానాలు చేయడం నాకు చేయడం కాదు, పేద ప్రజలకు మీరు సేవలు చేయండి అని చెప్పేసి వారు సూచించిన సూచన మేరకు మేము ఈ రోజు వీళ్ళందరికీ బెడ్ షీట్లు అలాగే రగ్గులు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం నేను చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమం మా 33వ డివిజన్లోనే కాకుండా టౌన్ అంతా గల అబాకిలకి ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది। ఈ కార్యక్రమం గురించి మన పార్టీ పెద్దలు బొద్దన శ్రీనివాస గారికి అలాగే గురుదేవ శ్రీనివాస గారికి అలాగే మిగతా కార్యకర్తలు నాయకులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం। అంతవరకు సెలవు, నమస్కారం।